మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఎన్నికల సీజన్ ఇది, ఎన్నికల సమయం ఇది. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. సో ఈ ఎన్నికల్లో అన్ని పొలిటికల్ పార్టీస్ తమ శక్తి కొలది డబ్బు ఖర్చు చేసి మరి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేయడం అనేది ఎప్పటికప్పుడు పరిపాటి, సహజం కూడా. అయితే ఈసారి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ స్టేట్లో జరగబోతున్న ఎన్నికలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్గా అందరూ చెప్పుకుంటున్నారు. కనీసం సుమారుగా మోర్ దాన్ 6,000 crores లెక్క చూపిన ధనం ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు చేస్తారు అందరు అభ్యర్థులు, అన్ని పార్టీలు కలిసి అనేది ఒక అంచనా. సో తెలంగాణలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి పార్టీలని ఇవాళ కొన్ని పేపర్స్లో కూడా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. ఇప్పటిదాకా 5 రాష్ట్రాల్లో మనకు 70 కోట్ల రూపాయల అక్రమ ధనం ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. అందులో 70 కోట్లు దేశవ్యాప్తంగా పట్టుబడితే అందులో 50 కోట్ల రూపాయలు హైదరాబాద్ అండ్ తెలంగాణ రాష్ట్రంలోనే పట్టుబట్టం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. సో రిచెస్ట్ ధనిక రాష్ట్రం అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు కదా పదే పదే. సో ఆ ధనం అంతా ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. సో 2017-18 సంవత్సరం వివరాలు కనుక ఒకసారి చూస్తే డిఎంకే తమిళనాడులో మన పక్క రాష్ట్రం డిఎంకే తర్వాత దేశంలోనే 2వ అత్యధిక మొత్తం సమీకరించిన పార్టీ డిఎంకే 35 crores లాస్ట్ ఇయర్ రైజ్ చేసింది రకరకాల సోర్సెస్ నుంచి. తర్వాత అక్కడ యాక్చువల్గా అధికారంలో ఉన్నది అన్నా డిఎంకే, కానీ ఎక్కువ మొత్తం రైజ్ చేసింది డిఎంకే పార్టీ అనమాట. సో దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పార్టీ. సెకండ్ హైయెస్ట్ మొత్తం రైజ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మన తెలంగాణ పార్టీ 27.7 కోట్లు. సో ఇందులో 12 కోట్లు ఖర్చు పెట్టారట, మిగతా 15 కోట్లు ఖర్చు పెట్టలేదు. సో పక్కన మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 19 crores రైజ్ చేసింది, దానిలో 16 crores ఖర్చు పెట్టింది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ తక్కువ తినలేదు, 14 కోట్లు రైజ్ చేసి 16 కోట్లు ఖర్చు పెట్టింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి 2 కోట్లు ఖర్చు పెట్టారనమాట. సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం మనకు చెప్తున్న బయటకు వస్తున్న అంకెలు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంఐఎం పార్టీ, హైదరాబాద్ లోకల్ పార్టీ ఇది. సో ఎంఐఎం పార్టీ ఆదాయం వ్యయం వివరాలు ఇంకా ఇప్పటిదాకా బయట పెట్టలేదు. సో ఇలా మన పొలిటికల్ పార్టీల తీరు తెన్నులు కొనసాగుతున్నాయి. సో అంతకుముందు ఇయర్ చూస్తే 2016-17 మరీ విచిత్రంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ 3.7 కోట్లు రైజ్ చేసింది పబ్లిక్ నుంచి కావచ్చు, మరొకటి నుంచి కావచ్చు. అందులో దాని మీద 65 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఆదాయానికి వ్యయానికి ఎంతమాత్రం పొంతం లేదు, మరి అంతకుముందు సంవత్సరాల్లో ఖర్చు సమీకరించిన మొత్తం ఖర్చు పెట్టారనేది చూడాలి. సో ఓవరాల్గా ధన ప్రవాహం కొనసాగుతుంది, మంచిదే. ఎకానమీకి అట్లీస్ట్ బ్లాక్ మనీ అంతా మళ్ళీ కొద్దిగా సిస్టంలోకి ప్రవహించి ఉన్నవాళ్ళ జేబుల్లోంచి కొద్ది మొత్తమైన లేని వాళ్ళ జేబుల్లోకి వస్తుంది కాబట్టి రకరకాల మార్గాల్లో వాళ్ళు ఖర్చు చేసి ఎకానమీలో ఉన్న రకరకాల సంస్థలకి, వ్యాపారాలకి, చిరు వ్యాపారులకి ప్రధానంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, మంచిదే. ఎప్పటికప్పుడు కొత్తగా తరచుగా ఎన్నికలు వస్తే కూడా మంచిదే అనిపిస్తుంది ఈ ఇట్లాంటి లెక్కలు చూసినప్పుడు. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ బర్డెన్ ఆన్ ది స్టేట్ ఎక్స్చెకర్, అంటే పబ్లిక్ అకౌంట్ మీద మాత్రం చాలా తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. అదర్వైజ్ పొలిటీషియన్స్ జేబుల్లో ఉన్న డబ్బులు వెనక్కి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ వివరాలు అంటే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కదా మంది, బిజినెస్లో ఇట్లాంటి అంకెల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓన్లీ స్టాక్సేనా ప్రతిసారి? సో అందువలన ఈ వివరాలన్నీ మనం కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే అండ్ ఎలక్షన్స్ టైం కాబట్టి డెఫినెట్లీ మనకు మెయిల్ చేస్తారనుకునే వాళ్ళకి మాత్రమే ఓటు వేద్దాం. సో హైదరాబాద్లో అయితే మాకు ఏ మేలు జరుగుతున్న దాఖలాలు కనపట్టలేదు. కనీసం దోమలను కూడా చంపలేకుండా ఉంది ఇక్కడ జిహెచ్ఎంసీ. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే విపరీతమైన వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. మా కొలీగ్ విజయ్ అయితే 15 డేస్ ఆయన మంచం ఎక్కాల్సి వచ్చింది, అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉంది. ఫాగింగ్ అనేది పూర్తిగా జిహెచ్ఎంసీ కంప్లీట్గా అసలు మానేసింది, ఎక్కడ ఫాగింగ్ చేయటం లేదు నగరంలో. కనీసం దోమలు కొద్దిగా అయినా దానివల్ల తగ్గుతాయి. ఇక చెత్తా చెదారం అయితే ఎక్కడికక్కడ పేరుకుపోయి ఎవరూ దాన్ని ఆ డెబ్రీని తొలగించే పరిస్థితి కూడా లేదు. అందరూ అదేమంటే ఎలక్షన్ బిజీలో ఉన్నామని చెప్తున్నారు. సో ఇటువంటి దారుణమైన విపత్కరమైన పరిస్థితి మనకు మా నగరంలో కనిపిస్తుంది హైదరాబాద్లో. సో వచ్చే ప్రభుత్వం అయినా ఎవరైనా రావచ్చు, వచ్చే ప్రభుత్వం అయినా కనీసం ఈ సమస్యల పట్ల దృష్టి సారించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ఆ పార్టీలని ప్రజలందరి తరఫున పెట్టుకుంటున్నాం. ఇంకా మార్కెట్స్ విషయంలోకి వెళ్దాం. చాలా పాజిటివ్
వాతావరణం మన మార్కెట్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తున్నాం, ఎస్పెషల్ ఇండియన్ మార్కెట్స్లో. వీఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ది అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఎందుకు అంటే క్రూడ్ ప్రైసెస్ ఫాల్ అనేది మన ఇండియన్ ఎకానమీకి ఊతం ఇస్తుంది అనేది మనం అందరం అనుకుంటున్న అంశం కాబట్టి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఈ మార్నింగ్ కూడా 10,619 ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. బట్ మనకి కీలకమైన లెవెల్స్ గమనించాల్సింది ఏంటంటే రీసెంట్ హై 10,651 నిఫ్టీకి సంబంధించి. సో అక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే అది కూడా క్రాస్ చేయగలిగితే 200 మూవింగ్ యావరేజ్ 10,759 ఇంకొక 100 పాయింట్లు దాటిన తర్వాత, సో అక్కడ కూడా మరొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఎక్కడుంది? 10,450 సమీపంలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్స్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని బై ఆన్ ది డిక్లైన్స్ అని మనం పదే పదే చెప్తున్నాం. ఎర్నింగ్ సీజన్ ఇవాళతో క్లోజ్ అవుతుంది. సో ఈ Q2కి సంబంధించి ఎర్నింగ్స్ ఇవాళతో అందరూ అన్ని కంపెనీలు ప్రకటించాల్సిందే, అన్లెస్ దే టేక్ స్పెషల్ అప్రూవల్స్. సో ఇటువంటి ఒక మంచి పాజిటివ్ మూడ్లో మార్కెట్స్ కనిపిస్తున్నాయి. నిన్న కూడా FIS మనకు ఆల్మోస్ట్ 300 crores వర్త్ బయింగ్ చేయటం అనేది చూసాం. మొన్న సెల్లింగ్ చేశారు, నిన్న మాత్రం మళ్ళీ కొంత బయింగ్ అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి రావడం చూసాం. క్రూడ్ ప్రైసెస్ ఆర్ వీక్ అండ్ డాలర్తో రూపాయి ఆల్మోస్ట్ 72 రూపీస్కి వచ్చేసింది. కాబట్టి కొంతవరకు పాజిటివ్ వాతావరణం అనేది మార్కెట్స్లో గమనిస్తున్నాం. ఇది కొనసాగుతుందా లేదా అనేది మన ఎనలిస్ట్ చెప్తారు. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎటువంటి క్యూస్ మార్కెట్స్ నడిపించబోతున్నాయి? యా బేసికలీ ఒకటి ఇన్ఫ్లోస్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ అండి, అది నెంబర్ వన్. ఎందుకంటే మనకి డొమెస్టిక్గా మ్యాక్రోస్ బాగా మెరుగుపడుతున్నాయి, ఇన్ఫ్లేషన్ చాలా కట్టుదిట్టంగా ఉంది నెంబర్ వన్. ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఇండియాలో మాత్రం అంత ఇమీడియట్లీ పెరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. కొంచెం క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువయ్యి ప్రైవేట్ సెక్టర్లు కూడా అది కిక్కిన్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో బాగుంటుందనే అంచనా అందరికీ ఉంది. మేజర్లీ ఫ్యూయల్ ఇంపోర్టింగ్ కంట్రీ కాబట్టి క్రూడ్ పడ్డం అనేది ఆల్మోస్ట్ క్లోజ్ టు $65 బ్రెంట్ క్రూడ్ అండ్ జస్ట్ అబౌట్ $60 సబ్ $60 నైమెక్స్, ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అండి. మ్యాక్రో లెవెల్లో మాత్రం ఇండియాకి చాలా పాజిటివ్ అంశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. సో ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో యాక్చువల్ రిజల్ట్స్ విల్ డిక్టేట్ అండి. రిజల్ట్స్ అంటే మొత్తం అన్ని సెక్టర్స్ బాగుండకపోయినా కానీ మెజారిటీ సెక్టర్స్ మాత్రం బాగుంటాయి. సో అల్టిమేట్లీ కన్జంప్షన్ కూడా కొద్దిగా పికప్ అయితే క్యాపిటల్ గూడ్స్ రంగం అనేది ఒకటి అండ్ సెలెక్టివ్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీస్, అఫ్కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమొబైల్స్ విల్ ఆల్వేస్ బి లీడర్స్ అండి. ఆటోమొబైల్ సేల్స్ మనకి ఈసారి ఫెస్టివల్ సీజన్లో తక్కువ ఉందని అన్నారు. సో కొద్దిగా ఆటోమొబైల్స్ కూడా పుంజుకుందంటే ఆటోమేటిక్లీ ఐ థింక్ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా పోయింది. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అనే చెప్పాలి, ఎందుకంటే మ్యాక్రోస్ బలపడుతున్నాయి కాబట్టి చాలామంది ఇప్పటికీ స్కెప్టిక్స్ ఉంటారు. ప్రాబ్లీ ఇది ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా కిందికి వెళ్తున్నాను, బట్ రాబోయే 3-4 మంత్స్లో మాత్రం తప్పకుండా వచ్చే ఆపర్చునిటీ వదులుకోకూడదు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్ అవుట్కమ్ అంటే ఈ 4-5 స్టేట్స్లోనే కాదు రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా అనేది ఇటువంటి సదావకాశం అనేది మనకి మార్కెట్ పాలిటిక్స్ మూలానో ఫైనాన్షియల్స్ మూలానో ఎక్స్టర్నల్ రీజన్స్ మూలానో డొమెస్టిక్ రీజన్స్ మూలానో ఇస్తుంటుంది. సో అటువంటి మనం వినియోగించుకుంటే మాత్రం డెఫినెట్లీ మనకి మంచి లాభాలు చేకూరే అవకాశం రాబోయే 2-3 ఇయర్స్లో ఉంది. కాబట్టి ప్లీజ్ టేక్ ద ఆపర్చునిటీ రాబోయే 3-4 మంత్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ మార్కెట్ అండ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ కూడా పక్కన పెట్టి క్వాలిటీ స్టాక్స్ పిక్ చేసుకుంటే మాత్రం చక్కటి లాభాలు రాబోయే 2-3 ఇయర్స్లో గడించే అవకాశం ఈజ్ అట్లీస్ట్ అబౌట్ 80-90% అనే చెప్పొచ్చు. ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు వాళ్ళకి ఇంట్రాడేలో కావచ్చు ఆర్ పొజిషనల్ కాల్స్ రూపంలో? అంటే పొజిషనల్ కాల్స్ పరంగా అయితే మాత్రం కొన్ని కొన్ని సెక్టార్లు కొన్ని కొన్ని స్టాక్స్ బై అండ్ డిప్స్ అని చెప్తానని, అందులో భాగంగా బ్యాంక్ నిఫ్టీని తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో SBI లేదా ICICI బ్యాంక్ ఇవి రెండు కూడా పొజిషనల్ ట్రేడింగ్కి, ఈవెన్ ఎస్ బ్యాంక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు బై అండ్ డిప్స్ అని చెప్తాను నెక్స్ట్ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ కోసము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్షన్స్లో బై అండ్ డిప్స్ అని చెప్తాను. తర్వాత ఈరోజు ఇంట్రాడే విషయానికి వస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ ఒక చిన్న గ్యాప్ అప్ వస్తుంది. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాం ఒక ప్యాటర్న్ను నిఫ్టీ పరంగా చూసుకుంటే 10,640-10,650 ఈ లెవెల్కి రావడము 3 సార్లు మనకి కిందకి రావడం చూసాము. ఈసారి ఇది అధిగమిస్తేనే నిఫ్టీలో ర్యాలీ ఉంటుంది లేదా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయినా కూడా నిఫ్టీ కొన్ని కొన్ని స్టాక్స్ సన్ ఫార్మా లాంటివి విపరీతంగా కరెక్ట్ కావడము చూస్తున్నాము. అదేవిధంగా మదర్సన్ సుమి, సో ఈవెన్ అశోక్ లేలాండ్ 10% దాకా కరెక్ట్ అయింది. ఈ సిరీస్కి అశోక్ లేలాండ్ పెద్దగా పెరకపోవచ్చు. దీన్ని ఎవరీ ర్యాలీలో కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. తర్వాత ఈ ఇంట్రాడే విషయానికి వస్తే మాత్రం టాటా స్టీల్ ఒకటి ఈరోజు కొంచెం గ్యాప్ అప్ వస్తే 594 ఆర్ 595 ఆ లెవెల్ బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 598 డిగ్రీ స్టాప్ లాస్ పెట్టుకొని
582-578 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది అంటాడు టాటా స్టీల్, సెల్ చేయమని చెప్తాను. బయింగ్ విషయానికి వస్తే మాత్రం టాటా మోటార్స్ ని బయింగ్ చేయమని చెప్తాను. లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్లో ఒక సెల్లింగ్ ఉంది, బట్ ఈరోజు ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. గ్యాప్ కొంచెం గ్యాప్ అప్ వస్తున్నప్పుడు మళ్ళీ ఇంట్రాడేలో కిందకు వచ్చినప్పుడు దీన్ని బై చేసుకోవచ్చు. 174 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 178-182 దాకా ఇంట్రాడేలో పెరిగే అవకాశం బ్యాంక్ టాటా స్టీల్లో కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు బయింగ్ వెళ్ళొద్దని చెప్తానండి. కొంచెం హయ్యర్ లెవెల్స్లో క్లోజర్గా 26,000 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ వే చేసే అవకాశం ఉంది. డిప్స్లో మాత్రం బై చేసుకోవచ్చు. ఈవెన్ నిఫ్టీకి కూడా ఇంతకుముందు అనుకున్నాడుగా 10,640 ఆ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ వే చేయొచ్చండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకునే ముందు కాసేపు వెళ్తాం. రైట్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ఆదినారాయణ ఖమ్మం నుంచి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఆర్కామ్ బిహెచ్ఏఎల్ హెచ్డిఐఎల్ ఏంటి, అన్ని మీరు బాగా వీక్గా ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ప్రైసెస్ బాగా తగ్గాయనా? ఇప్పుడు 10 ఏళ్ళు ఉండడం అనేది ముఖ్యం కాదండి. స్టాక్ మార్కెట్లో అందరికీ ఏంటంటే ఒక నోషన్, బాగా లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే డబ్బులు వచ్చేస్తాయనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. లాంగ్ టర్మ్ ఉండడం అనేది ఎందులో ఉండమంటాం అంటే క్వాలిటీ స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఉండమంటాం. అంతేగాని వీక్ స్టాక్ పట్టుకొని ఓకే, గుడ్ గుడ్, అదే కంటిన్యూ చేయండి. అలా పడిపోయాయి కదా రేట్లు అని చెప్పేసి ఆర్కామ్గా ఉంటే రేపు కంపెనీ మూసేశారనుకోండి, ఏం చేస్తాం మనం? 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెయిట్ చేసినా కూడా ఏం రాదు మనకి. కాబట్టి మీరు మూడు కూడా వీక్ స్టాక్ కొంచెం బెటర్ ఏంటంటే బీహెచ్ఏఎల్, మేబీ క్యాపిటల్ గుడ్ స్టోరీ రివైవ్ అయితే, ఇన్వెస్ట్మెంట్స్ క్యాపెక్స్ సైకిల్ రివైవ్ అయితే ఏమన్నా కొద్దిగా బెనిఫిషరీ అవుతుంది. అదర్వైజ్ హెచ్డిఎల్ ఆర్కామ్ లాంటి వాటిలో చేయొచ్చు అసలు? నో, డెఫినెట్లీ నో అండి. మీరు చెప్పారు, ఇంకా అంతకంటే చెప్పేది ఏమి ఎక్కువగా లేదండి. ఇంక్లూడింగ్ బీహెచ్ఏఎల్, బీహెచ్ఏఎల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ప్రాబ్లీ ఈ రేట్ నుంచి పెద్దగా కిందికి వెళ్ళలేమో, కానీ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంచుకునే షేర్ మాత్రం కాదు. ఎందుకంటే ఈవెన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాళ్ళు చేసే ఎక్విప్మెంట్లో కూడా, క్యాపిటల్ గూడ్స్ రంగంలో కూడా చాలా డిస్రప్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ ఈ మూడిట్లో నుంచి మాత్రం బయటకు వచ్చేయండి. లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు. ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ అది వేరే విషయం అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని మీరే చెప్తున్నారు. మంచి స్టాక్స్ ఇప్పుడు ఉన్నాయంటున్నారు, ఈవెన్ వీటిలోంచి బయటకు వచ్చి క్వాలిటీ స్టాక్స్ అందులోనే అడిషనల్గా డిక్లైన్స్లో యాడ్ చేసుకోండి. రైట్, కృష్ణవంశీ మెయిల్ పంపించారు యుఎస్ఏ నుంచి. సుప్రీం ఇండస్ట్రీస్ మీరు రికమెండ్ చేశారట. ఆల్రెడీ నీల్కమల్ శైలి ఇంజనీరింగ్లో ఇదే సెక్టర్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారట, వాటిలోంచి ఈ సుప్రీంకి షిఫ్ట్ కావచ్చు? నో నో, దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. సి, శైలి ఇంజనీరింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ కంపెనీ దెన్ నీల్కమల్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్. నీల్కమల్ ఈజ్ బేసికలీ మెజారిటీ ఇంటూ ఫర్నిచర్. ఈ మధ్య వాళ్ళు మ్యాట్రసెస్లో కూడా వచ్చారు. ఇట్స్ ఎ B2C కంపెనీ, అంటే కన్జ్యూమర్కి డైరెక్ట్లీ వాళ్ళు చేస్తారు. సో సుప్రీం ఇండస్ట్రీస్లో B2C ప్లస్ B2B కూడా చాలా ఉందండి. ప్లాస్టిక్ ప్రాసెసింగ్లో దే ఆర్ కింగ్స్ ఇన్ ద లాస్ట్ 25 ఇయర్స్. ఎక్స్ట్రీమ్లీ గుడ్ వెల్త్ క్రియేషన్ చేశారు సుప్రీం ఇండస్ట్రీస్ నీల్కమల్. శైలి ఇంజనీరింగ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ ప్లాస్టిక్స్ కంపెనీ అండి. వాళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బేస్డ్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ చేస్తారు అండ్ ఫార్మస్యూటికల్ ప్యాకేజింగ్ చేస్తారు, లైక్ దిస్ డయాబెటీస్కి సంబంధించిన ఇంజెక్షన్ పెన్స్ కానివ్వండి ఇవన్నీ. అండ్ ఐకియాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లయర్స్. సో అందులోంచి సుప్రీం ఇండస్ట్రీస్కి మారచ్చా? ఐ డోంట్ థింక్ సో. దే ఆర్ ఆల్సో గుడ్ కంపెనీస్. సుప్రీం ఇండస్ట్రీస్లో అడిషనల్గా ఉన్న డబ్బులు పెట్టండి. అట్ దిస్ రేట్ 1400 నుంచి పడ్డది. ఇట్స్ ఎ గ్రేట్ వెల్త్ క్రియేటర్. డిక్లైన్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు జగదీష్. హలో, అడండి జగదీష్. సార్, మేము జగదీష్ ధర్మానిక సార్. మేము ఇప్పుడే ఒక 3-4 నెలలు ఇంకా ఎఫ్ఎంబీసీలో డిమార్ట్ హెచ్సిఎల్ 20-25 వేలు పెట్టినాం సార్. మోటార్ సెక్షన్ లో మారుతి, టీవీఎస్, ఎంఎండ్ఎం లో 20-25 వేలు పెట్టినాం సార్. ఫార్మాలో అరవింద్ ఫార్మా, సన్ ఫార్మా 20-25 వేలు పెట్టినాం సార్. ఫైనాన్స్ వచ్చి బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ లో 20-25 వేలు పెట్టినాం సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఏబిబి, ఎల్ఎన్టీలో 20-25 వేలు పెట్టినాం సార్. ప్రైవేట్ బ్యాంక్ వచ్చి హెచ్డిఎఫ్, కోటక్, యాక్సిస్ లో 20-25 వేలు పెట్టినాం సార్. అవుతుందా లిస్ట్ ఇంకా లేదా? ఇన్నిట్లో పెట్టే మేళ లేదు, దీంట్లో అన్ని కలిపి కొన్నిట్లో పెట్టే మేళ.
ఇప్పుడు ఏం చేస్తుంటారు జగదీష్ మీరు ధర్మవరంలో? నేను బిజినెస్ సార్. ఏంటి చేనేత వ్యాపారం ఏమైనా ఉందా? సిల్క్ హౌస్. అర్థమైంది, ధర్మవరం అనగానే అర్థమైంది. రైట్, మీరు ఏం చేశారంటే చిన్న చిన్న మొత్తాలు చాలా ఎక్కువ స్టాక్స్ ఇలా ఇంత పెద్ద లిస్ట్ పెట్టుకున్నారు మీరు. ఓకే, మంచిదే, మంచి స్టాక్సే ఉన్నాయి. దాదాపుగా మీరు చెప్పినవన్నీ కూడా మంచి స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్, కానీ పెట్టిన అమౌంట్స్ ఏమో చాలా చిన్నవి. ఈ పరిస్థితిలో మీరు గొప్ప ఫలితాలు సాధించడం అనేది కష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఏంటి ఆయనకి ఎటువంటి సలహా ఇస్తారు? యా, మీరు చెప్పినట్టు ఇప్పుడు 7-8 సెక్టర్స్ ఇంటూ 2-2 స్టాక్స్ అంటే 15-16 స్టాక్స్ చెప్పారండి. ఓకే, ఇప్పటిదాకా మీరు పెట్టిన ఓకే, ఎక్సెప్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా జాగ్రత్తగా క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలండి. ఇట్లాగే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. వాళ్ళు కూడా ఒక లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్, టాప్ ఆఫ్ ది లైన్ కంపెనీస్ అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ అంటాము, అంటే హై మార్కెట్ క్యాపిటలైజేషన్ కంట్రీస్, ఇటువంటి వాటిలో కూడా 25-30 స్టాక్స్లో పెడతారండి. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అంత మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మ్యూచువల్ ఫండ్ మానిటర్ చేస్తే చాలు, ఎక్కడన్నా పెద్దగా మార్కెట్ పడి లేకపోతే ఫండ్ నెట్ అసెట్ వాల్యూ పడ్డప్పుడు కొద్దిగా అడిషనల్ మనీ పెట్టచ్చు. సో ఆల్రెడీ మీరు చేసింది మాత్రం ఉంచండి, ఇంకా పెంచుకుంటూ పోతే మాత్రం డెఫినెట్లీ మానిటరింగ్ కష్టం అవుతుంది. కాబట్టి అడిషనల్లీ పెట్టదలుచుకుంటే మాత్రం మార్కెట్ పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. ఫ్రంట్ లైన్ కంపెనీస్, టాప్ 100 ఫండ్ ఓ, టాప్ 200 ఫండ్ ఓ, బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఇటువంటివి చాలా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, కంటిన్యూ చేయండి. తర్వాత శ్రీకాంత్ మెయిల్ పంపించారు, లూపిన్ ఫ్యూచర్స్లో 880లో కొన్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? లుపిన్ అయితే వీక్గానే ఉండండి. స్టాక్ అయితే పెద్దగా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఈ స్టాక్లో చిన్న డౌన్ ట్రెండ్ ఉంది. బట్ 880 మళ్ళీ సిరీస్లో రాకపోవచ్చు అండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. 840 అనేది హోల్డ్ చేయకపోతే, ఆల్రెడీ ఇప్పుడు 840లో ఉంది, నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇది 840 హోల్డ్ చేయకపోతే మరింత 820 లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. నేను కూడా నెక్స్ట్ సిరీస్లో మీరు క్యారీ చేయగలిగితే నెక్స్ట్ సిరీస్కి క్యారీ చేయండి, లేదు ఈ సిరీస్లో మాత్రం మీరు రేట్ వచ్చే అవకాశం లేదండి. ఓకే, తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నీలకంఠ. హలో, ఏమండి? సుజలాన్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు కరెంట్ ప్రైస్ అరౌండ్ 5 ఉంది, 5.60 నడుస్తుంది. సో అది హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలండి? ఎన్ని షేర్లు ఉన్నాయి? అరౌండ్ 1500 అండి. 1500 షేర్స్ తీసుకున్నారు, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి కనీసం వచ్చింది చాలు, ఇంత మొత్తం అని బయటకు వచ్చేయడం మంచిదా లాస్ట్ బుక్ చేయడం? యా, మేక్స్ అ గుడ్ ఐడియా. ఎందుకంటే సుజలాన్కి డెడ్ బర్డెన్ అనేది అంతగా డెఫినెట్లీ రాబోయే 1-2 ఇయర్స్లో కూడా పోతుందన్న ఆశ లేదండి. అండ్ ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ఎందుకంటే వీళ్ళంతా కంప్లీట్ విండ్ మిల్ చేసి ఇంకొక చోట సెటప్ చేసి దే హావ్ టు గెట్, అండ్ అందులో మనకి గవర్నమెంట్ పరంగా రాయితీలు కూడా చాలా రావాలి. సో ఆ నేచర్ ఆఫ్ ద బిజినెస్ అటువంటిది, బిజినెస్ మోడల్ బాగున్నా కానీ నేచర్ ఆఫ్ ద బిజినెస్లో అంత ఈజీగా అది మళ్ళీ పైకి వస్తుంది అనుకోండి. సో ఈ 5-6 రూపీస్ రేంజ్లో కూడా మీరు బయటకు వచ్చి ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ క్వాలిటీ కంపెనీస్ అండి. పవర్ జనరేషన్ సెక్టర్లో యూజువల్లీ చాలా మంచి రిటర్న్స్ అనేది షేర్ హోల్డర్కి రావు. ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో పెట్టుకోండి. పవర్లోనే ఉండాలనుకుంటే మాత్రం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో పెట్టుకుంటే దట్ విల్ బీ ఎ బెటర్ ఐడియా. తర్వాత నవీన్ మెయిల్ పంపించారు, కాఫీ డే. వీళ్ళు ఇప్పుడు నాన్ కోర్ కాఫీ బిజినెస్ని డీమెర్జ్ చేస్తున్నారు కాబట్టి కొనుక్కోవడం మంచిదేనా? బేసికలీ ఏదన్నా స్టాక్ మనకి లిస్ట్ అయ్యి కోట్ అవుతున్నప్పుడు జనరలీ అందులో అంత ఎంబెడెడ్ వాల్యూ ఉంటుందండి. సో నాన్ కోర్ బిజినెస్ నుంచి పెద్దగా వాళ్ళకి ప్రాఫిటబిలిటీ రాదు, అందుకనే ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ప్రైస్. సో ఇప్పుడు కొనుక్కోవడం మంచిదా? నా ఉద్దేశంలో అవన్నీ కంప్లీట్లీ డీలిస్టింగ్ అయ్యి లేకపోతే డీమర్జ్ అయ్యి సెపరేట్ లిస్టింగ్ అయిన తర్వాత ఒకవేళ కొద్దిగా స్వల్పంగా ఎక్కువ డబ్బులు పెట్టాలని, ఇప్పుడే వచ్చింది అనౌన్స్మెంట్ జస్ట్ డే ఆర్ టూ, కాబట్టి ఇట్స్ నాట్ గుడ్ టు రష్ ఇన్ అండి. కంప్లీట్లీ క్వాలిటేటివ్గా మిగతా బిజినెస్లన్నీ బయటకు వెళ్ళిపోయి ఓన్లీ యూనో క్యూఎస్ఆర్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ బిజినెస్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు కెఫే కాఫీ డే కొనుక్కోవడం బెటర్. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, లక్ష్మణ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నా దగ్గర ఇన్ఫీబీమ్ అండ్ డాక్టర్ షాప్ ఉంది. ఇన్ఫీబీమ్ అండ్ ఇన్ఫీబీమ్ అండ్ డాక్టర్ రెడ్డి. డాక్టర్ రెడ్డిస్, ఓకే. ఇన్ఫీబీమ్ అరౌండ్ 600 తీసుకున్నాను, అది కడ్డీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 56 అలా ఉంది కదా, సో దాన్ని ఏం చేయమంటారు సార్? ఇన్ఫీబీమ్ ఏం చేయాలి?
రీసెంట్లీ చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వచ్చిందండి. సో ఇట్స్ బీన్ ఏ కంప్లీట్ రోలర్ కోస్టర్. నా ఉద్దేశంలో మేబీ యూనో జస్ట్ అబౌట్ ఎ ఫ్యూ రూపీస్ కాబట్టి యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇన్ఫీబీమ్ అండి. అండ్ బేసికలీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ టు ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అందులో పెద్ద ప్రాఫిటబిలిటీ అనేది ఉండదండి. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. రిలయన్స్ జియో ఈస్ గోయింగ్ టు కిల్ ఆల్మోస్ట్ మెనీ కంపెనీస్. నా ఉద్దేశంలో మాత్రం డాక్టర్ రెడ్డి ఉంచండి, ఇన్ఫీబీమ్ మాత్రం బయటకు వచ్చింది. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. పీసీ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు. 1000 షేర్లు 150 రూపాయలు తీస్తున్నారు నాగరాజు, ఇంకా అక్యుమిలేట్ చేసుకుంటారట, చేసుకోవచ్చు. పీసీ జ్యువెలర్స్ ఇదంతా కూడా మనం చూస్తున్నామండి, ఈ స్టాక్లో ఒక క్రాష్ అయిన తర్వాత కొంచెం లోయర్ లెవెల్స్లో కొంచెం టెక్నికల్ బౌన్సెస్ వస్తున్నాయి తప్ప ర్యాలీ సస్టైన్ కాదండి. ఇటువంటి స్టాక్స్ మీరు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, హై రిస్క్తో ఉన్న కూడుకున్న స్టాక్ కాబట్టి వద్దని చెప్తాను. ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, మీ రేటుకు వస్తే అదృష్టంగా మీరు భావించి మీరు అది కూడా ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, యావరేజ్ అయితే వద్దండి. ఓకే, తర్వాత సాయినాథ్ అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ 215 రూపాయల్లో కొన్నారట 100 షేర్లు. సో చైర్మన్ అండ్ సమ్ అదర్స్ రిజైన్డ్ ఎస్టర్డే కాబట్టి ఏం చేయాలి? వరుసగా నెగిటివ్ న్యూస్ తప్ప ఏమి మాత్రం ఎక్కడ మనకి హోప్ఫుల్ కనపట్లేదండి ఎస్ బ్యాంక్ అనేది. సో నిన్న కూడా అశోక్ చావ్లా ఆయన చైర్మన్ రిజైన్ చేయడం చూసాం, అది కూడా కరప్షన్ ఛార్జెస్, సిబిఐ ఆయన మీద ఛార్జ్ షీట్ వేయటం, దానికి ఈయన రిజైన్ చేయటం, సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ఎస్ బ్యాంక్ అండి. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అనేది. పబ్లిక్లోకి రాని వార్తలు ఇంకా ఎవరు బహుశా ఉండి కూడా ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్ అండి, ఎందుకంటే మీరు దీన్ని మళ్ళీ కొనటం తగ్గింది కదా అని యావరేజ్ చేయటాలు ఇలాంటివి చేయకండి. ఎప్పుడైనా లాభం వచ్చేవాడిని మాత్రం బయటకు వచ్చేయండి. గెట్ ఇన్ టే క్లీన్ బ్యాంక్, బెటర్ బ్యాంక్స్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. నరేంద్ర నర్ర అడుగుతున్నారు, గెయిల్ ఫ్యూచర్స్ కొంటారట ఇవాళ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా? ఇప్పుడు గెయిల్ అంటే స్టడీగానే ఉందండి, బట్ ఈ రోజుకి ఈ రోజు పెరుగుతుంది అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే గెయిల్ స్టడీగా ఉంది, బట్ నిన్నటి రోజు మనకి ఒక 3% కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం కరెక్షన్ అనేది రావంటే ఒక రేంజ్లో ఉందండి, కాబట్టి పెద్ద మూమెంట్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత అశోక్ లేలాండ్ గురించి అడుగుతున్నారు, సీఈఓ రిజిగ్నేషన్ వలన ప్రవీణ్ అమ్మేసుకుంటారట, అమ్ముకోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో అండి. అంటే ఆయన పర్సనల్ రీజన్స్ మూలాన రిజైన్ చేస్తున్నాను, అంటే మార్చ్ 2019 తర్వాత నేను కంటిన్యూ చేయనని ఇచ్చారు వినోద్ దాసరి అండి. బట్ హీ హాజ్ మేనేజ్ ద కంపెనీ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ గాయ్. బట్ సీఈఓ రిజైన్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ నుంచి బయటకు రావాలా? నో, డెఫినెట్లీ నో అండి. ఇవన్నీ దే ఆర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ నౌ, బిగ్ కంపెనీస్, వాటికి ప్రొఫెషనల్ లీనియేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఆఫ్ మేనేజర్స్ విల్ టేక్ ఓవర్ అండ్ హిందూజా గ్రూప్కి చెందిన కంపెనీ. డోంట్ హ్యావ్ టు వరీ అండి, అట్ దిస్ రేట్ ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ద స్టాక్. ఇక్కడ నుంచి ఓ 10-15% క్షీణించవచ్చు, 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఈ రీజన్ మూలాన్ని మాత్రం అమ్మడం అంత ఉత్తమం కాదు. రైట్, ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం చూస్తే కొద్దిగా మనకు పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ ఇవాళ సిద్ధమవుతున్నాయి. సో లెట్స్ సీ ఈ పాజిటివ్ ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా లేకపోతే సెల్లింగ్ వస్తుందా సెకండ్ హాఫ్లో లాగా నిన్న వచ్చినట్లుగా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.